ఇది మన ఐలాండ్ బాన్సాయ్ కంప్లీట్గా మొత్తం గ్రో అయిపోయింది ఫుల్గా అప్రైట్ స్టేప్ వచ్చింది ఎర్ర లీడ్స్ కూడా మీరు చూడొచ్చు బాగా గ్రో అయిపోయి కింద ఈ ట్రంక్ ఇంత దిగ్గా అవడానికి చాలా ఇయర్స్ పడుతుంది నియర్లీ దీనికి ఒక 12 to 13 ఇయర్స్ పైన ఉంటుంది ఏజ్ అంత ఇయర్స్ వస్తే కానీ ఇంత థిక్నెస్ అనేది మనకు రాదు అండ్ మనం ఆ ఏరియల్ రూట్స్ కూడా మనం ట్రంక్ షేప్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి అప్పుడే షేప్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ట్రంక్ దగ్గర ఈ కింద వచ్చే బ్రాంచెస్ అనేవి రిమూవ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇవి కూడా బాగా గ్రో అయిపోయి వీటి వల్ల కొంచెం మనకి ట్రంక్ థిక్నెస్ పెరుగుద్ది వీటి వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి బట్ పైన షేప్ అనేది కొంచెం పాడైపోతూ ఉంటుంది సో వీటిని రిమూవ్ చేస్తే గ్రోత్ అంతా కూడా పైకి వెళ్ళిపోయింది అండ్ ఏరియల్ రూట్స్ని కూడా మనం వచ్చిన రూట్స్ని ప్రతి రూట్స్ని కూడా మనం అలాగా గ్రౌండ్లో ప్లేస్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేసుకోవాలి లేదంటే డ్రై అయిపోతాయి ఓకే ఇవైతే పెద్ద ఏరియల్ రూట్స్ కాబట్టి ఓకే కానీ ఇట్లా ఎర్ర లూడ్స్ అనేవి ప్రతి రీజన్ నుంచి వస్తాయి కూడా కంప్లీట్గా కొన్ని కొన్ని ఇట్లా ట్రంక్కి ఓవర్లాప్ అయిపోయి వస్తూ ఉంటాయి వాటిని కూడా జాగ్రత్తగా మనం చూసుకోండి చేసుకుంటూ ఉండాలి మొత్తం కంప్లీట్గా అది సాయిల్ వరకు వచ్చేదాకా మనం చూసుకుంటే సరిపోయేది మిగతా అంతా కూడా అదే చూసుకునేది ఈ రైనీ సీజన్లో ఎక్కువ ఎర్ర లూడ్స్ అనేవి బాగా గ్రో అవుతాయి మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా ఇక్కడంతా చూసారు కదా మనం రూట్స్ ఎప్పుడైతే ఇట్లా ట్రంక్ పైన ఓవర్లాప్ అయ్యాయో అదే ఒక మంచి థిక్ ట్రంక్లో అయిపోతాయి మంచి కంప్లీట్గా అండ్ ఇంకోటి నేను ఇక్కడ పాట్ కూడా చాలా గట్టిగా పెద్దది ప్లేస్ చేశాను దీనికి మొత్తం రూట్స్ అన్నీ కూడా కొంత మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి కంప్లీట్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి గ్రౌండ్ నుంచి మన న్యూట్రియంట్స్ అనేవి తీసుకుంటాయి అండ్ వీటికి ఎప్పుడైనా కావాలంటే నేను ఎఫ్ఐఎం అవి సప్లై చేస్తూ ఉంటా మొత్తం అండ్ ఈ ప్లాంట్స్కి ఇటు సైడ్ వచ్చే మొత్తం కట్టింగ్స్ అన్నిటిలో కూడా నేను కట్ చేసేసి ఇట్లా ప్లేస్ చేశాను కట్టింగ్స్ అన్నీ కూడా బాగా గ్రో అయిపోయాయి మొత్తం కంప్లీట్గా కొత్త లీవ్స్ అనేవి వచ్చేసాయి మొత్తం అన్నీ కూడా ఇట్లా ప్రతి కట్టింగ్ని మనం ప్లేస్ చేసుకుంటే అన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి ప్రతి కట్టింగ్ చిన్న కట్టింగ్ లేదు పెద్ద కట్టింగ్ లేదు అన్ని కట్టింగ్స్ కూడా చాలా బాగా గ్రో అయిపోయాయి అన్నమాట ఇక్కడ ఇంకొక ఫైకస్ ఐలాండ్ బాన్సాయ్ అనేది ఇక్కడ మనం ఉంది ఇది కూడా చాలా మంచి షేప్లో వచ్చేసింది కంప్లీట్ బాన్సాయ్ షేపు చూడొచ్చు ఆ స్టైల్ చూడొచ్చు ఆ కర్వ్ చాలా నీట్గా ఉంది కదా మొత్తం కర్వ్ అంతా కూడా అండ్ దీని ట్రంక్ థిక్నెస్ కూడా మీరు చూడండి కంప్లీట్గా చాలా థిక్ ట్రంక్ ఇది ఒక దీనికి కూడా ఒక 10 ఇయర్స్ పైన ఉంటుంది ఎప్పటి నుంచో గ్రో చేస్తున్నాను దీన్ని చాలా స్లోగా గ్రో అవుద్ది ఇది బట్ గ్రోత్ వచ్చిందంటే స్టాండర్డ్గా ఉంటుంది దీనికి కూడా ఎర్ర లూడ్స్ అనేవి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ రైన్స్ అనేవి కంప్లీట్గా ఒక రెగ్యులర్గా కురిస్తే ఎర్ర లూడ్స్ అనేవి కంప్లీట్గా గ్రో అయిపోతాయి ఆగి ఆగి కురిస్తే ఎర్ర లూడ్స్ డ్రై అయిపోతాయి మధ్యలో దానివల్ల ఏ యూజ్ ఉండదు దీనికి కూడా కంప్లీట్ షేప్ చేసాను వైరింగ్ అన్ని చేసి వైరింగ్ అన్ని తీసిన తర్వాత ఈ టైప్ షేప్ వచ్చింది ఇంకా దీన్ని మనం ప్రజెంట్ ఇప్పుడేమీ చేసేయాల్సిన పని లేదు ఈ స్టాండర్డ్ షేప్ కోసం వైరింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా వైర్ ఒక వైర్ ప్లేస్ చేసి ఇట్లా వదిలేసాను ఎయిర్ లూట్స్ కూడా చాలా బాగా కిందకు వచ్చేసాయి ఈ స్టోన్స్ పెట్టడం వల్ల ఏమైందంటే గమ్ముని మనకి వీడ్స్ పెరగవు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇసుక కూడా కింద కొట్టుకెళ్ళదు గమ్ముని ఓ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అవి వచ్చినా సరే ట్రంక్ అనేది చాలా థిక్గా తయారైపోయింది అసలు హ్యూజ్ ట్రంక్ చాలా హ్యూజ్ ట్రంక్ అది కూడా మొత్తం 3 ట్రంక్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా ఎర్ర లూడ్స్ వస్తున్నాయి చూడొచ్చు మీరు కంప్లీట్గా చాలా ఎఫర్ట్స్ పెడితే కానీ ఇన్ని బాన్సాయ్స్ తయారవ్వలేదు గాయ్స్ ఫ్రీ టైం అంతా కూడా ఎనీ వర్క్ వీటన్నిటిని బాన్సాయ్ పాట్స్లో మార్చాలంటే మనం రెగ్యులర్గా వీటి దగ్గరే ఉండి చూసుకునేటట్టు ఉండాలి లేదు అంటే వీటిని ఎలా గ్రో అవడం బెస్ట్ గ్రో పాట్స్లో
ఎందుకంటే బాన్సై పాట్స్లో మార్చామంటే వాటి కంప్లీట్గా వాటికి అన్నీ కూడా ఛాలెంజెస్ వస్తాయి. ఇంకా ఫుడ్ మెయింటెనెన్స్ కానీ, ఇంకా వాటరింగ్ కానీ, సాయిలింగ్ కానీ సబ్ అన్నీ కూడా. ఇక్కడైతే మొత్తం అన్నిటి గ్రౌండ్లోకి వెళ్ళిపోయినాయి, సో ఇబ్బంది లేదు మనకి. అండ్ ఇవన్నీ కూడా రిమైనింగ్ కటింగ్స్, మొత్తం అన్నీ కూడా చాలా బాగా గ్రో అయిపోయాయి. ఒక్క కటింగ్స్ కూడా మనకి పోలేదు. నియర్లీ 90% మనకి సక్సెస్ రేట్ అనేది ఉంది. ఒకటి రెండు కటింగ్స్ అనేవి లైట్గా మాడాయి, మేబీ అవి కూడా వచ్చేయచ్చు తర్వాత. ఎందుకంటే కొన్ని కొన్ని వాటికి లీవ్స్ అన్నీ ఫాల్ అయిపోయి తర్వాత గ్రో అవుతాయి. చూడొచ్చు మొత్తం అన్నింటిని ఒక ట్రేలో ప్లేస్ చేశాను కంప్లీట్గా. వీటికి ఏంటంటే ఎక్కువ కటింగ్స్కి ఎక్కువ మనం సాయిల్ అనేది యూజ్ చేసుకుంటే, శాండ్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటే, మనకి శాండ్ సాయిల్ మిక్స్లో శాండ్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటే బాగా కటింగ్స్ అన్నీ కూడా బాగా గ్రో అయిపోతాయి. వీటన్నిటిని కొంచెం గ్రో అనిచ్చిన తర్వాత మనం సెపరేట్ పార్ట్స్లో అన్ని కంబైన్ ఒక 2-3 కటింగ్స్ని కంబైన్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇది కూడా అన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాంచెస్ అన్నింటిని కూడా దీంట్లో ప్లేస్ చేశాను. అండ్ ఇంకా కొంచెం వేరే బ్రాంచెస్ అన్నీ కూడా దీంట్లో ప్లేస్ చేస్తాను. మొత్తం అన్నీ కూడా బాగా గ్రో అయిపోయాయి నీట్గా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ ప్లాంట్, ఈ బాన్సై యొక్క ఇట్ సైడ్ ఉండే బ్రాంచ్. ఇది దీన్ని ఇట్లా కట్ చేసి దీన్ని ఇలా సెపరేట్గా ప్లేస్ చేశాను. చాలా బాగా గ్రో అయిపోయింది నీట్గా ప్రతిది కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, ఫైకస్ స్పీసీస్లోనే ఈ ఐలాండ్ బాన్సైకి ఏంటంటే నోటికి చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. అదే మనం ఫైకస్ మైక్రోకార్పా తీసుకుంటే దీనికి నోటికి మధ్యన గ్యాప్ ఉంటుంది, కాబట్టి హ్యూజ్గా గ్రో అయిపోతుంది నీట్గా అవన్నీ కూడా. ఇది చాలా నీట్గా నిదానంగా గ్రో అవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి లీఫ్ కూడా చాలా థిక్గా ఉంటుంది, వ్యాక్సీ టైప్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాటర్ ఎవాపరేషన్ చాలా తక్కువ ఉంటుంది.